హాయ్ హాయ్ అండి. హలో. హలో. సడన్ గా చూసి లారెన్స్ మాస్టర్ అనుకున్నారా? లారెన్స్ మాస్టర్ డూప్ అనుకున్నారా? మేము ఆనందిద్దామండి ఆయన్ని. ఈయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, సునీల్ గారు అందరికీ తెలిసింది. అదే, ఈయన ఒక యాక్టర్, ఆర్టిస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మిమిక్రిస్ట్ అండ్ తబలిస్ట్ అని, అండ్ ఆల్సో లారెన్స్ మాస్టర్. కాంచన మూవీ గుర్తుంది నాకు చూసినప్పుడల్లా. ఎవరైనా అన్నారా అండి మిమ్మల్ని అట్లా ఉంటారని? చాలా మంది అన్నారండి, లారెన్స్ లాగా సార్ లాగా ఉంటారు మీరు అని. కొందరేమో రజనీ సార్ లాగా హెయిర్ అలా ఉంటుందని. నాకు రజనీకాంత్ సార్ అన్న బాగా ఇష్టం. సో వాళ్ళలాగా నన్ను పోల్చి మాట్లాడుతున్నప్పుడు సో చాలా ఎగ్జైట్మెంట్, చాలా హ్యాపీగా ఉంటుంది. సునీల్ గారు, ఇప్పటి వరకు మీరు పాలిటిక్స్ రీల్స్ చేశారు జగన్ గారి వాయిస్తో, అవన్నీ కాకుండా అసలు సునీల్ గారు ఎక్కడ పుట్టారు, ఏం చదివారు, ఎట్లా వచ్చారు ఇండస్ట్రీకి, లైఫ్లోకి తెలుసుకుందాము. సునీల్ గారు, అసలు మీరు ఏ ఏజ్ నుంచి మీకు మీకు మిమిక్రీ వచ్చు, మీరు వాయిసెస్ మార్చగలరని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే మా అమ్మ నాన్న కళాకారులు అనమాట, డ్రామా ఆర్టిస్టులు. సో ఇంట్లో పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే పెరుగుతారు కదా. సో వాళ్ళని చూసి కూడా నేను అంటే వాళ్ళతో పాటు కళారూపాలకి వెళ్ళడం నేర్చుకోవడం, వాళ్ళతో పాటు నాటకాలు వేయడం ఇలాంటివి చేశాను. సో ఆ చేస్తున్న టైంలో నాకు ఫిఫ్త్ క్లాస్లోనూ ఒక దగ్గర ఒక షో ఒక దగ్గరికి వెళ్తే ఆ షోలో ఎవరో ఒక వ్యక్తి మిమిక్రీ చేస్తున్నారు. సో అదేం నాన్న అని అంటే ఆయన చెప్పారు, గొంతు మార్చి గొంతు మాట్లాడడం వాయిస్ మిమిక్రీ అంటారు దాన్ని నాన్న అని చెప్తే, అప్పుడు ఆ క్లాప్స్ కొట్టే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అదంతా చూశాను నేను. చూసి అరే ఇదేదో మనం కూడా చేస్తే బాగున్నాయి అనిపించింది. అనుకోవడంగానే రావు కదా. సో కానీ ఆ ఉత్సాహం ఉంది కాబట్టి ఫస్ట్ చంద్రబాబు గారిని బాగా ఇమిటేట్ చేసేవాడిని స్కూల్లో. ఎందుకంటే చంద్రబాబు గారు మా స్కూల్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మాట్లాడే తీరు ఇలా అనడం అదంతా చూశాను. చూసి మనకి పీటీ ఉంటుంది కదా స్కూల్, పీటీ ఉంటుంది. సో ఎల్ఏ మీటింగ్ ఉంటుంది శుక్రవారం సాయంత్రం. సో అట్లా ఆ మీటింగ్లలో ఎంటర్టైన్మెంట్గా ఇలా ఏం బాబులు ఏం మాట్లాడుతున్నారు ఏ అన్నలు ఇలా అనేవాడిని ఫస్ట్. అదే చేస్తూ చేస్తూ డిగ్రీకి వచ్చిన, డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత టీచర్స్ డేకి ఫస్ట్ టైం అక్కడ బాగా వాయిస్లు ఇవ్వడం బాగా జరిగింది. బాగా అంటే 10th 9th నాది వాయిస్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. అప్పటి నుంచి చేస్తున్నాను ఇంకా ఫ్లూయెంట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్కి. అప్పుడు మన వాయిస్ చేంజ్ అయిపోయింది, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. పర్ఫెక్ట్గా వచ్చింది అట్లా అట్లా. అంటే మీకు అంటే అన్ని వాయిస్లు చేస్తారు కదా, గొంతుకి ఏమైనా సాధన తీసుకుంటారా, ఏదైనా చేస్తారా, విక్స్ బిల్ల అవన్నీ? బిల్లలకి ఏమీ లేవండి, మామూలు హాట్ వాటర్ తీసుకుంటాను. హాట్ వాటర్ గొంతు క్లియర్గా ఉండడానిక, ఆ గొంతు క్లియరెన్స్ కోసం. లేకపోతే ఏదో అంటే మార్నింగ్ కానీ లేకపోతే మంచు కాలం వచ్చిన అట్లా ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు హాట్ వాటర్ తీసుకుంటా ఉంటా. మార్నింగ్ లేచినప్పుడే హాట్ వాటర్ తీసుకుంటా, పడుకోబోయేటప్పుడు మళ్ళీ హాట్ వాటర్ తీసుకుంటా, అంతే. ఎండాకాలంలో కూడా హాట్ వాటరేనా వాడతా? హాట్ వాటర్ అంటే ఏ కాలంలోనైనా సరే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు హాట్ వాటరు, మళ్ళీ పడుకునేటప్పుడు హాట్ వాటర్ గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాస్ తాగేసి పడుకుంటా. ఓ 10-15 మినిట్స్కి అట్లా స్లీప్లోకి వెళ్ళిపోతాం ఇంకా అట్లా. సరే, ఇప్పుడు డిగ్రీ లైఫ్ అయ్యాక మీరు స్టడీస్ వైపు వెళ్దాం అనుకున్నారా, లేకపోతే నాకు వాయిస్ బాగుంది మిమిక్రీ నేను చేయగలను, లేకపోతే ఇటు ఇండస్ట్రీ వైపు వద్దాము అని ఎటు డిసైడ్ అయ్యారు మీరు? అంటే నేను నాకు చదువు అంటే ఇష్టం, అట్లా కానీ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు, బ్యాక్ బెంచ్ విదలేసుకునే ఆ బ్యాచ్ అనమాట. సినిమాలు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. మా అమ్మ బాలకృష్ణ ఫ్యాన్, బాలకృష్ణ అనే ఫ్యాన్. సో ఆవిడతో ఎన్నో సినిమాలు చూసిన, మా అమ్మగారితో. మా అమ్మగారు సినిమాలు మంచిగా చూపించేవాళ్ళు. సో నాకు ఇష్టం చదువు, మనకి విజ్ఞానం సంస్కారం ఇలాంటివి నేర్పించింది. పెద్ద పెద్ద ర్యాంక్ కొట్టకపోయినా చదువు వల్ల నాకు కొన్ని సంస్కారం విధానం, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, మనకు ఒక పాత్రని ఎలా విజ్ఞానపరంగా వేసుకోవాలనేది చదువు ఇచ్చింది. ఎంబీఏ చేసా, ఎంబీఏ అయిపోయింది. సో ఆ తర్వాత చదువుకుంటూ చిన్న చిన్న వర్క్స్ చేస్తూ అలా చేస్తున్నప్పటికీ కూడా ఈ నాటకాలు ఇవన్నీ వదిలేదు కాదు. నాటకాలు చేస్తుండేది, నాటకాలు ఆడేవాడిని. ఆ తర్వాత ఇది ఆడయింది మిమిక్రీ.
నాటకాలు చేసేవాడిని, ఇట్లా మిమిక్రీ చేసేవాడిని, ఆల్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ మీ ఫ్రెండ్స్ ఎట్లా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు? అందరు నవ్వి జోక్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. అంటే సపోర్ట్ చేస్తారు కదా, అరే నువ్వు బాగా చేసినావు ఇంకా చేయి. అట్లా ఎవరు లేరు, అట్లా ఎవరు లేరు. మా అమ్మగారే నాకు ఫ్రెండ్, మా అమ్మే నాకు ఫ్రెండ్. సరే ఇప్పుడు ఓకే, మిమిక్రీ అని తెలిసింది. స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో మీరు ఎవరు లవ్ చేయలేదా? మిమ్మల్ని ఎవరు లవ్ చేయదా? లవ్ అనేది ఏం జరగలేదు. లవ్ లేదండి బాబు. లవ్ ఉంటుంది, మనం చేస్తే ఉంటుంది, చేయకుండా ఎట్లా జరుగుతుంది? యాడ్ చేస్తామండి. లవ్ అనేది కాస్ట్లీ అయిపోయింది కదా. అది కాదు, నార్మల్గా టెన్త్లో మీ క్రష్ ఉంటారు కదా, టీచర్స్ క్రష్లు, స్టూడెంట్స్లో మీ క్లాస్మేట్స్లో, అట్లా మీరు ఈ అమ్మాయి నచ్చింది ప్రపోజ్ చేద్దాం ఎప్పుడు అనుకోలేదా? ఇష్టపడదా? ఇష్టపడ్డా, నేను ఇష్టపడ్డా. ఇష్టపడ్డారా? మరి ఇద్దరు ఆ అమ్మాయి ఇష్టపడలేదు. మీరు చెప్పారా ఇష్టపడుతున్న విషయం? చెప్పినాను. అంటే చంద్రబాబు నాయుడు గారి వయసులో చెప్పారా, జగన్ గారి వయసులో చెప్పారా? వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి. మీ వయసులో చెప్పారా? నా వయసులో చెప్పా. చెప్తే ఆమె ప్యూర్ వైట్, చాలా వైట్. మా ఇద్దరికి, నేనేమో బ్లాక్ అండ్ వైట్, ఆమె వైట్, నేనేమో బ్లాక్, ఇద్దరు బ్లాక్ అండ్ వైట్ లా ఉన్నాం. సో టెన్త్ క్లాస్ అనమాట, టెన్త్ క్లాస్లో ఆమె పేరు మాన్స. ఆమె అంటే మీరు ఏం చూసి లవ్ చేశారు? ఆమె అందం చూసి లవ్ చేశారా, లేకపోతే గుణం చూసి లవ్ చేశారా, ఏం చూసి? అన్నీ ఉన్నాయి. ఆమె గుణం ఉంది, అందం ఉంది, చాలా వినయంగా, చాలా పెద్దల పట్ల గౌరవం. కానీ టెన్త్ క్లాస్లోనే మీరు అంత గమనించారా వినయం, పెద్దల పట్ల గౌరవం? ఆమె తీరు అలా ఉంటుంది. ఇప్పుడు అందరూ మేము గేలి చేస్తున్నా కూడా మేము అట్లున్నా ఇట్లున్నా, పెద్ద స్కూల్కి కూడా పోయేవాళ్ళం కాదు. మేము స్కూల్కి కూడా టెన్త్లో పెద్ద వెనక ఎక్కడ బెంచ్లో కూర్చునేది, ఆమె థర్డ్ బెంచ్లో కూర్చునేది. ఆమె బాగా చదువుతుంది. మనకి చదువు సరిగా రాదు, సరేసం చెప్పింది వినము, చదువులో లాస్ట్, అందంలో లాస్ట్. ఇన్ని లాస్ట్లో ఉన్నప్పుడు అంత పెద్ద మంచి అమ్మాయి మనల్ని ఎలా ప్రేమిస్తుంది అనుకుంటున్నాం. అయినా ధైర్యం చేసి చెప్పారు. విషయం ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ నా ఫిఫ్త్ క్లాస్, మీ జూనియరా? ఫిఫ్త్ క్లాస్. నేను ఆ అమ్మాయి ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఆ అమ్మాయి కూడా ఫిఫ్త్ క్లాస్, నేను ఆ అమ్మాయి క్లాస్మేట్ని. ఎట్ టైం మళ్ళీ టెన్త్లో క్లాస్మేట్స్ రెగ్యులర్ వెళ్తాం కదా, సో అట్లా తగులుకున్నారు. ఇది బాగుంది, ఎలా తగులుకున్నారు, ఏం మాట్లాడుతున్నారండి బాబు. సో ఆమెకి ప్రపోజ్ చేసాం. చేస్తే ఆమె ఎట్లా చేశారు ఒకసారి కెమెరా వైపు చూసి, మానస గారు అనుకొని చేయండి, అది చంద్రబాబు నాయుడు గారి వాయిస్లో చేయండి. చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేస్తే ఎట్లా చేస్తారు? ఆయన చేస్తే, ఆయన ప్రపోజ్ చేస్తే ఎట్లా చేస్తారు? చాలా సంతోషంగా ఉంది, ఇదే మాదిరిగానే చూస్తూ ఉంటే 5వ క్లాస్లో చూశాను, 10వ తరగతిలో కూడా చూస్తూ ఉన్నాను. నేను చాలా బాగా చదువుతాను, నిన్ను చక్కగా చూసుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే మనందరం పెళ్లి చేసుకుందాం. ఏ అమ్మాయి ప్రేమించాలి, ఖచ్చితంగా ప్రేమించాలి, ఇదే మాదిరిగా ముందుకెళ్దాం. ఏంటండి ఇది, ప్రేమించకుండా వెళ్ళిపోతారా అండి? కడుపు రగిలిపోతుంది, ఏ తమరు కరెక్టా అండి ఇది? జగన్ గారు, జగన్ గారు అయితే ఎట్లా? ఇదే మాదిరిగా ఎప్పటి నుంచో నేను ప్రేమిస్తా ఉన్నా, నువ్వు కూడా ప్రేమించే పని అయితే ఒక్కసారి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు, నీ కోసం ఎంత దూరమైనా నేను వస్తాను. సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది మోడీ గారు పాటలు పాడినట్టు, మోడీ గారు లవ్ డైలాగ్స్. ఒక్కసారి మోడీ గారు వాయిస్లో, మోడీ గారు వాయిస్ వచ్చా మీకు? రాదండి. రాదా? ఇంటర్నేషనల్ కాదు కదా. ఓకే, అంటే ఆయన జిఎస్టీ పెంచుతారని ఆయన దాకా వెళ్ళకుండా ఓన్లీ 2 రాష్ట్రాల వరకు. మిమిక్రీ అనేది సరదాగా నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే, నేను ప్రొఫెషనల్ కాదు కాబట్టి, నేను ప్రొఫెషనల్ యాక్టర్ని, మిమిక్రీ అనేది ప్రొఫెషనల్ కాదు. సో నేను నటుణ్ణి. రెండోది, నా పరిధిలో ఎవరైనా సరే మిమిక్రీ అని కానీ నటన కానీ ఏదైనా సరే శ్రీ, మన పరిధికి దాకే ఉండాలి. మనకు రాని దాన్ని మనం చేయకూడదు,
చేస్తే ఏమవుతుందంటే దాన్ని మనం కరెక్ట్గా ఇవ్వలేకపోతే మన మీద రిపిటేషన్ పోతుంది. అంటే నార్మల్గా ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు మీతో పాటు వేరే మిమిక్రీ ఆర్టిస్ట్కి మోడీ గారు ఒక వాయిస్ ఒకవేళ వస్తే నార్మల్గా వేరే వాళ్ళు కాంపిటీషన్ పడతారు, అరే తనకు వచ్చింది మనం కూడా ఎట్లనే నేర్చుకొని చెయ్యాలి, వాడు చేసేదండి నేను కూడా చేయాలని కాంపిటీషన్ పడతారు కదా. అట్లా మీకేం కాంపిటీషన్స్? అట్లా నేను కాదు కదా మిమిక్రీ ఆర్టిస్ట్, ఏదైనా యాక్టర్ దాకే, జస్ట్ అది నవ్వించడానికి. బ్రో మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కదా, మనలాగా నటన చేయమను చేయలేరండి. అంతే, నటన చేయలేరు. ఇప్పుడు ప్రణయ గోదావరి సినిమా చేస్తున్నా, ప్రణయ గోదావరిలో గోచిపాత పెట్టుకుని 55 రోజులు రాజమండ్రిలో చేశాను, ఇదంతా గీయించుకొని ఎవరిని చేయమని చెప్పండి? అటువంటి డిఫికల్ట్ పాత్రలు కూడా పోషిస్తాం, దట్ ఈస్ యాక్టర్. ఫస్ట్ టైం సరే డిగ్రీ అయిపోయింది, అంత అయిపోయింది, జాబ్ కోసం ఏమైనా కష్టాలు పడ్డలేదు? కష్టాలు ఏం పడలేదు, జాబ్ నాది ఎంబీఏ అయిపోయిన తర్వాత. సో ఒక మా ఫ్రెండ్ ఉన్నారు రమేష్ గారు అని చెప్పేసి, ఆయనతో పాటు నేను డిగ్రీ ఇంటర్ నుంచి ఆయనతో ట్రావెల్ అవుతూ, ఆయన ఇద్దరం స్నేహంగా ఉండేది. ఆయన ప్రైవేట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పారిజాతం కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉండే. సో అగ్రికల్చర్ ప్రైవేట్గా, సో నన్ను అదమ్మ కంపెనీ అని చెప్పి దాంట్లో జాయిన్ చేశారు. సో అందులో నేను జాబ్ చేసుకుంటూ ఇటు అవకాశం వచ్చినప్పుడల్లా నా డ్రామాలు మిమిక్రీ అయి చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నా. సమ్ టైం వచ్చాక ఇది కాదు, ఇంకేదైనా డిఫరెంట్గా మనం కొట్టాలి చెయ్యాలి అని మనలోనే డెవలప్మెంట్ వచ్చి ఒక పాజిటివ్ వైబ్తో మా అమ్మకు చెప్పడం, మా అమ్మ కూడా వెళ్ళిపో చెయ్యి నువ్వు చేయగలవు నీకు ఆడ దమ్ము ఉంది అని చెప్పి మా అమ్మగారు నన్ను భలే సపోర్ట్ ఇస్తుంది. మా అమ్మ అస్సలు ఏం కావాలన్నా ఏది చేయాలన్నా నాకు ఒక రక్షణ వలయం. మా అమ్మ ఒక రక్షణ వలయం. మన భారతదేశానికి మోడీ గారు ఒక రక్షణ కవచంలో ఎలా ఉన్నారో, మోడీ గారు నిజంగా మహానుభావులు. మోడీ గారు మన దేశానికి ఒక ఇనప కంచె లాంటి వ్యక్తి, అంత సెక్యూరిటీ. అలా నా జీవితానికి మా అమ్మలాగా. ఇతర దేశస్తులు మోడీ గారు అనుమతి లేకుండా మన దేశానికి రాలేరు, అలాగే నన్ను ఎవరేమైనా అన్నారంటే మా అమ్మని తట్టరా. మా అమ్మ అంత బాగా సెక్యూరిటీ బాగా చూసుకుంటారు, మంచి చెప్తుంది ముందుకెళ్ళాలని. మరి అమ్మగారు అన్ని విషయాల్లో ఉన్నారు. రేపు మీరు పెళ్ళైందా? ఇంకా కాలేదండి. ఓకే, రేపు అన్న రోజు మీరు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయి అంటే నాకు ఇష్టం అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. సరే, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఒక ఫెయిల్యూర్ అమ్మాయి లవ్ విషయంలో, రిజెక్ట్నెస్ కలర్ వల్ల. అమ్మాయి సారీ, ఇందాక మోడీ మన చంద్రబాబు గారు జగన్ గారు చేశాను కదా, సో అది సంతోష పెట్టడానికి, మన ఆడియన్స్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం. సో విషయం ఏంటంటే ఆమె నన్ను కలరు నలుపునందని వద్దన్నది, నా క్యారెక్టర్ బాగాలేదు అనలేదు ఆమె. నా పక్కన నువ్వు నిలబడుకుంటే నేను తెల్లగా ఉన్నాను కదా, నువ్వు నల్లంగా ఉన్నావు, బాగోదు కదా సునీలు అని అన్నది. చెప్తుంది, చెప్పారు కదా, చెప్తారు కదా, దాంట్లో ఏముంది? సో ఆ ఏజ్ లో మీకు ఆ ఊపులో తెలియలేదో చెప్పేశారు, అంటే పెంచినప్పటి నుంచి పేరెంట్స్ మనని అలాంటి మాటలు చెప్పారు, అంటే నువ్వు ఇట్లో అట్లోనో అని చెప్పారు కదా. సడన్ గా ఇష్టపడిన అమ్మాయి అట్లా చెప్పినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే విషయం ఏంటంటే ప్రేమ అనేది నాకు తెలియదు, ఆకర్షణ అంతే. అమ్మాయిని చూసి బా భలే ఉందా అమ్మాయి, అమ్మతో మాట్లాడాలి, తిరగాలి, ఇది ఉంది మైండ్లో. నిజంగా అమ్మాయిని ప్రేమించాలో ప్రేమించలేదో తెలియదు నాకు, క్లారిటీ లేదు. నిజానికి క్లారిటీ డిగ్రీ ఫైనల్ ఎంబీఏలో కూడా లేదు నాకు క్లారిటీ. నేను ఆ రోజు అమ్మాయి నా నలుపు ఉందని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేసింది, మనకేం తెలియదు కాబట్టి ఓకే బయటకు వచ్చేసాం. డిగ్రీకి వచ్చా, డిగ్రీకి వచ్చి ఏం చేసింది తెలుసా, ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారు తాజుద్దీన్ ఆయన మాకు లెక్చరర్. సో ప్రిన్సిపాల్ గారికి అందరు కంప్లీట్లు, ఇంటర్మీడియట్లో ఎవరు జాయిన్ అయినా, డిగ్రీలో ఎవరు జాయిన్ అయినా 2 రోజులు చూసేది, 3 రోజులు ఐ లీవ్ చెప్పేది. నిజంగా 2 రోజులు ఇప్పుడు అక్కడి నుంచి అప్పుడు అక్కడ బస్సు దిగారనుకోండి, కాలేజ్ దాకా నడిచిపోయేది, ఈ నడుస్తున్నప్పుడు చెప్పేసేవాడిని ఐ లవ్ యూ. ఇదంతా వాళ్ళు వెళ్ళిపోయి ప్రిన్సిపాల్కి చెప్పేవాళ్ళు. మా నాన్నగారు చనిపోయారు, అంటే 10th ఆ టైంలోనే చనిపోయారు. నిజానికి డిగ్రీకి వచ్చాక ఇంటర్మీడియట్ చాలా కష్టపడి ఏదో ఒకటి పాస్ అయితే డిగ్రీకి వచ్చాం. డిగ్రీకి వచ్చాక మంచి ఆప్తుడిగా ఒక గైడ్గా
నన్ను రిసీవ్ చేసుకొని ప్రిన్సిపల్ సారు నన్ను ఎగ్జామ్ ఫీజులు కూడా ఆయన కట్టు నన్ను ముందు తీసుకెళ్లారు. చాలా వరకు ఆయన భలే హెల్ప్ చేసేవాళ్ళు. ఒక తండ్రి లాంటి వ్యక్తి ఆయన. ఈ అమ్మాయిలందరికీ ఏమో నేను ప్రపోజ్ చేసేవాడిని. ఒక అమ్మాయి పోయి నాకు సునీల్ ఐ లవ్ చెప్పాడు అని చెప్పేసి ఆయన చెప్పింది. ఫస్ట్ రోజు కొట్టాడు. వారం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా చెప్పారు. ఆ అమ్మాయి కూడా సేమ్ ఆయనకి పోయి చెప్పింది. అప్పుడు కొట్టాడు. మూడో అమ్మాయి చెప్పారు. అప్పుడు ఆయన కొట్టలే ఇంకా. ఎందుకంటే ఆడికి ప్రేమ తెలియదు. ఆడు ప్రేమ తెలిసినోడైతే ఇంతమంది చెప్పడం. ప్రేమ నిజంగా నువ్వు హార్ట్ఫుల్గా ప్రేమిస్తే నీ మనసులో ఏడో కూడా కనపడ్డ ఇంకా వాడే కనపడతాడు. మగాడికైతే ఆ అమ్మాయే కనపడుతుంది. ఇక వేరే వాళ్ళు సత్యంగా కనపడరు. కానీ నాకు ఎంతమంది కనపడుతున్నారంటే నాకు ఇంకా క్లారిటీ లేదు. లవ్ అంటే తెలియదు కాబట్టి ఇంతమంది కనిపిస్తున్నారు, లేకపోతే ఒకరు కనిపిస్తారు. ఆయనకు అర్థం చేసుకున్నాను. ఆయన అర్థం చేసుకుని ఒకటే మాట చెప్పాడు, వాడికి లవ్ అనేది తెలియదు, వాడికి ఏమీ తెలియదు. ఫస్ట్ వాడు ఇష్టపడుతున్నాడు, ఆకర్షణ అవుతున్నాడు తప్ప వాడికి క్లారిటీ లేదు. సో వాడి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని వదిలేశాడు. ఆ తర్వాత చొక్కా మీద చొక్కా వేసుకుని ఈ టీచర్ల దగ్గర, మా టీచర్ ఉండేది లక్ష్మీ మేడం గారు, కంప్యూటర్ మేడం గారు, ఆ దగ్గర చొక్కా మీద చొక్కా వేసుకుని టీచర్ అని ఇట్ అనేది హౌస్ ఇట్ అనే అరే. ఇలాంటి చాలా గమ్మత్తులు జరిగాయి లైఫ్లో. అంటే ఒక మనిషి ఆ టైంలో నేను అలా నవ్వుతూ నవ్విస్తూ ఇన్ని చేస్తూ నా కళని ఇంత బాగా రావడానికి వాళ్ళందరూ కారణం, నన్ను ఎంత ఎంకరేజ్ చేశారు. సో లవ్ అనేది అప్పటికీ తెలియదు. మరి మీరు అంటే ఒక రిజెక్షన్ చేస్తే ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా, కొన్ని మంత్స్ అట్లా మీకు లవ్ లేకపోతే డిప్రెషన్ యా నుంచి వస్తుంది అంటే మీరు ఫీల్ అవ్వదు ఏంటి నన్ను మాట్లాడింది అని. ఆమె కాకపోతే ఇంకొక అమ్మి, అమ్మాయిలు కవర్ కరువు కదా, అమ్మాయిలు కరువు బ్రో, అమ్మాయి బ్రో ఏదో ఒక అమ్మాయి ఉంది ఈ అమ్మి తప్ప వేరేది లేదు అనుకుంటే మనం బాధపడాలా? కాలేజీలో నా దగ్గర దగ్గర నా తెలిసి 1500 మంది ఉన్నారు. ఓఎమ్మ జీవితాంతం మూడేళ్ళు చెప్పినా కూడా తరగని అంతమంది ఉన్నారు. విషయం ఏంటంటే డిప్రెషన్లో పోవడానికి ముందు నేను లవ్ అర్థం అవ్వాలి. మరి అమ్మాయిని మళ్ళీ ఈ మధ్యలో మీరు సక్సెస్ అయినా ఎప్పుడైనా చూసారా? పోనీ అమ్మాయికి తెలుసా సునీల్ ఇంత సక్సెస్ అయ్యారని? తెలియదు. ఎక్కడొక్కడ చూసే ఉంటారు, చూస్తుంటారు, బట్ నాకు తెలియదు కదా వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తున్నారో అనేది తెలియదు. ఎంబీఏకి వచ్చారు. ఎంబీఏకి వచ్చిన తర్వాత కీర్తి అని చెప్పేసి ఆ అమ్మాయి, కీర్తి సురేష్ గారా, బాగానే ఉంటుంది, భలే ఉండిద్దా కీర్తి సురేష్. పోనీ కీర్తి సురేష్ గారే అయ్యుంటే బాగుండేదండి బాబు. అయితే కీర్తి, అమ్మాయి పేరు కీర్తి, ఆవిడ నన్ను ఇష్టపడ్డది. మిమ్మల్ని ఇష్టపడ్డారు? ఇప్పుడు దాకా నేను ఇష్టపడ్డ అందరినీ చదివేటప్పుడు నేను ఇష్టపడ్డానా? నేను నన్ను ఆవిడ ఇష్టపడ్డా. మజిలీ సినిమా చూసారా? ఫస్ట్ హీరోయిన్ ఎందుకో అంటే ఆ అమ్మాయి మీ లైఫ్ లో శ్రావణి లాగా, మజిలీ మూవీలో శ్రావణి లాగా వచ్చి మిమ్మల్ని లైఫ్ ఇద్దాం అనుకుంది, లవ్ చేసింది మొత్తానికి. విషయం ఏంటంటే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డబ్బులు లేవు, చదువుకుంటున్నా, ఏం చేయాలో అర్థం కాదు. నేను ఎంబీఏ చేసేటప్పుడు కోమిటర్ సర్వీస్ అని చెప్పేసి నెల్లూరులో కండక్టర్ చేసే, అంటే అసిస్టెంట్ కండక్టర్గా. తర్వాత మోహన్ కేఫ్ అని చెప్పేసి దాంట్లో కేఫ్లు కప్పులు కడిగేవాడిని. 8:30 నుంచి 2:30 దాకా మా క్లాసు ఎంబీఏలో, కృష్ణ చైతన్య కావుటూరు. తర్వాత 3 గంటల నుంచి 5:30 దాకా, అట్లా 6 గంటల దాకా ఇట్లా కేఫ్లో పనిచేసేవాడిని. 7:30 నుంచి అసిస్టెంట్ కండక్టర్గా బస్సులో 11:30 దాకా పనిచేసేవాడిని. ఇలా ఉండేది. ఈ టైంలో నాకు ఆవిడ ఇంటికా నుంచి ఫుడ్ పెట్టడం, ఆమె తెచ్చుకున్నాయి, ఆ పచ్చడి అయినా సరే సంథింగ్ ఏదైనా సరే తను తెచ్చుకున్న ఫుడ్ నాకు పెట్టడం, నాకు క్యారేజ్ అలాంటివి ఏం నాకు పెట్టేవి ఎవరు, ఆమె పెట్టేది. 2 ఏళ్ళు ఆమె పెట్టింది. ఆమె ప్రేమించింది, నేను అవసరం అంతే. ఆమె ప్రేమ నాకు కడదాకా చెప్పలేదు. ఎట్ ద సేమ్ టైం నేను ప్రేమించే అట్లాంటి అమ్మాయిని ప్రేమించే అర్హత, అలాంటి అంత బాగా పుట్టి పెరిగిన అమ్మాయిని కష్టాల్లో పాడేసే శక్తి నాకు లేదు. నన్ను చేసుకుంటే కష్టాలే. వాళ్ళ అమ్మ నాయన చెప్పింది అమ్మాయిని అబ్బాయిని చేసుకుంటే అమ్మాయికి ఫ్యూచర్ బాగుంటుంది. సో మనసులో అభిమానం ఉన్నప్పటికీ కూడా ఇది కాదు, అమ్మాయి లైఫ్ బాగుంది, మనకేదో 4 మెతుకులు పెడుతుంది, నా క్లాస్ అయిపోద్ది, నాన్న వెళ్ళిపోతాను, ఇలా నాకు ట్రావెల్ అయింది ఎంబీఏలో. అయ్యో
ఈ కథ ఒక సినిమా తీస్తే ఒక బేబీ ఒక కలికి అలా జరిగింది నా లైఫ్ లో. తను అంటే చిన్నది ఉంటది కదా, చెప్పేయాలి ఉంది, చెప్పకూడదు. చెప్తే ఏమవుతుందో, ఒకవేళ ఆవిడ దృష్టిలో ఏముందో ఒకటి, రెండోది ఆ నాలుగు మేతుకులు పెడుతుంది, అది కూడా పెట్టకుండా మానేస్తే నా బతుకు గురించి చెప్పుకోవాలా? ఏదో మధ్యాహ్నం భోజనం తెచ్చినప్పుడు క్లాస్ కి మధ్యలో భోజనం పెడుతుంది, ఆ కడుపు ఆకలన తెరుతుంది. ఒకవేళ నువ్వు అంటే ఇష్టం అని చెప్తే ఆహారం పెట్టుకుని మానేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఛార్జీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఆమె ఛార్జీకి డబ్బులు ఇచ్చేది, నాకు ఫోన్ కూడా ఇచ్చింది 1600. ఇంట్లో ఉంది 1600 తీసిచ్చారు. ఆ ఫోన్ ఉంది, నాకు అన్నం పెట్టే మధ్యాహ్నం అన్నం పెట్టేవాళ్ళు, బస్సుకు ఛార్జీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు అవసరం డబ్బులు ఇచ్చేవాళ్ళు. హ్యాపీ ఆమె అన్ని చాలా, ఆమె గొప్ప జీవితం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు తర్వాత మీరు ఎప్పుడు కలవలేదు? కలవాలి, ఎక్కడ ఉందో కూడా తెలియదు. అయ్యయ్యో, ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా చూస్తే ఆమె చాలా హ్యాపీ ఫీల్ అది, అరే సునీల్ మంచి పొజిషన్కి వచ్చాడు అనుకుంటుంది. పోని మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరి ద్వారా అయినా నెమ్మది తీసుకుని ఎప్పుడైనా మాట్లాడదాం. వద్దు, ఎందుకు డిస్టర్బ్ అంటే అసలు ఎట్లు ఉన్నారు ఏంటి? అవసరం లేదు, వాళ్ళ హస్బెండ్ మేడం గారు ఆయన ఇద్దరు బాగుండాలి, పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. ఓ మై గాడ్, వాళ్ళు బాగుండాలి. ఇప్పుడు అవన్నీ అనవసరం, ఇంకా వాళ్ళ హస్బెండ్ కుటుంబం బాగుండాలి అంతే. వాళ్ళు అయ్యో ఇంత పని జరిగింది, మంచి వాళ్ళకే కష్టాలంటే మరి ఎన్ని కష్టాలు.